हाई फ्रेंड्स नमस्ते नेनु मी अपर्णा वेलकम बैक टू अपर्णा फुड वर्क्स अंडी वीडियो लो ड्राई सीड्स अभी जीड़ीपप्पु बादाम अलगे पल्लीलु इवी कूडा मूड रकाल अंडी सनफ्लावर सीड्स अंडी इवी गुम्मडि गिंजलु इवी वाटर मिलन सीड्स अंडी वीटन्निंटिनी मनम फ्राई चेसुकोबोतुन्नाम वीटितो मिक्चर ओकटि तयार चेसि चूपिस्तानंडी चाला हेल्दी अदि పిల్లలు మామూలుగా మనం వీటిని నానబెట్టి పెడితే తినరు కదండి అదే మనం మిచ్చర్లా చేసి పెడితే తింటారు వాళ్ళు చక్కగా స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలకి బ్రేక్ బాక్సుల్లో అయితే వాటిని పెట్టి ఇవ్వచ్చండి ఈ స్నాక్ చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదారండి తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్ మనం స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకోవాలండి ఈ కడాయి వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేద్దామండి నెయ్యి వేడెక్కిపోయిందండి ఇప్పుడు ఇవి గుమ్మడి గింజలు వీటిని వేసుకుందాం వీటిని శుభ్రంగా చెరగాలండి చెరిగితే మనకి వాటిలో ఉన్న దుమ్ము అయితే పోతుంది శుభ్రం చేసుకొని పెట్టుకున్న గుమ్మడి గింజలండి ఇవి వీటిని వేసుకొని దోరగా వేయించుకుందాం వీటితో పాటుగా సన్ ఫ్లవర్ సీడ్స్ అండి వీటిని కూడా శుభ్రం చేసుకున్నాను ఇందులో వేసేసుకుందాం వాటర్ మిలన్ సీడ్స్ అండి ఇవి కూడా వేసేసుకుందాం చక్కగా వీటిని చక్కగా కలుపుకుంటూ మీడియం లో పెట్టుకుంటూ స్టవ్ ని చక్కగా అంత మనకి వేగిలా వేపుకుందాం వీటిని వేపినప్పుడైతే దగ్గరే ఉండాలండి ఇవి ఎంత వరకు వేపాలంటే వీటి రంగు అనేది మనకి గోల్డ్ కలర్ లో రావాలండి చూపిస్తాను మీకు నేను జీడిపప్పు బాదం నూనెలో వేపుతానండి వేరుశనగ గుళ్ళు కూడాని నూనెలో వేపుతాను వీటిని ఇలా మనం కడాయిలో ఎందుకు వేపుకుంటున్నాం అంటే ఇవి నూనెలో వేగానే కొంచెం పేల్తాయండి ఆ పేల్డడానికి మనకి భయమేస్తుంది అంతలా పేల్తాయి ఇవి అందుకని నేను మామూలుగా కడాయిలో వేపుకుంటున్నాను వీటిని ఫ్రెండ్స్ మనం వీటిని వేపుకున్నప్పుడు ఇలాగా salt అనేది రుచికి సరిపడా వేసుకుంటే చక్కగా వేగుతాయండి సిమ్లోని మీడియంలోని పెట్టుకొని జాగ్రత్తగా వేపుకుందాం ఈ గింజలండి లోపల దాకా వేగాలి అప్పుడే మనకి తింటున్నప్పుడు మిచ్చర్ తింటున్న ఫీలింగ్ అయితే వస్తుందండి ఇలా వేగాలి ఫ్రెండ్స్ నేను ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి ఇలా పళ్ళెంలో వేసుకున్నానండి బేసిన్ లో ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందామండి ఇది మనం ఈ ఆయిల్ అనేది డీప్ ఫ్రైకు తగ్గట్టుగా వేసుకోవాలి కారం పసుపు అలాగే జీలకర్ర పొడండి salt తగినంత వీటన్నింటిని ఒకసారి ఇందులో కలిపేసుకోవాలి ఇలా అంత మిక్స్ అయ్యేలా కలుపుకోండి చూడండి కలిసిపోయింది ఫ్రెండ్స్ నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో మనం పల్లీలు వేసుకుందాం వీటిని కూడా దోరగా వేయించుకుందామండి ఫ్రెండ్స్ ఈ పల్లీలు మాత్రం జాగ్రత్తగా వేపుకోవాలండి టప్మన్ మాడిపోతాయి వేగేయండి తీసేద్దాం ఇప్పుడు జీడిపప్పు వేసుకుందామండి ఇక్కడ నేను గుళ్ళు తీసుకున్నానండి జీడిపప్పు గుళ్ళు వీటిని కూడా దోరగా వేయించుకుందాం
లోపల దాకా బాగా వేగాలండి మీకు లైట్ గోల్డ్ కలర్ వస్తుంది అప్పుడు దాకా జాగ్రత్తగా వేయించుకొని తీసేద్దాం ఫ్రెండ్స్ వేగిపోయాయండి తీసేద్దాం వేగాయండి తీసేద్దాం ఇప్పుడు ఇందులో బాదం వేసుకుందామండి ఇక్కడ నేను బాదాన్ని ఆఫ్ చేశానండి ఒక్కొక్క దాన్ని ఈ బౌల్ తో వేసుకుంటున్నాను వీటిని కూడా దోరగా వేయించుకుందాం ఇవి కూడా చాలా తొందరగా వేగిపోతాయండి జాగ్రత్తగా వేపుకోవాలి ఫ్రెండ్స్ వేగిపోయాయండి తీసేద్దాం కరివేపాకు శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి దీని కూడా వేపుకుందాం ఇలా వేడిగా ఉన్న ఆయిల్ లో మనం కరివేపాకు వేసేద్దాంండి వేగిపోయిందండి బౌల్ లో తీసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని కూడా అందులో వేసేసుకుందాం మనం ఉప్పు పసుపు సాల్ట్ జీలకర్ర పొడి కలుపుకున్నాం కదండి దీన్ని జల్లేద్దాం ఇలా గరిటె పట్టుకొని చక్కగా కలుపుకుందామండి అంతా పట్టిలాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా మొత్తం అంతా కలిపిలా కలుపుకోవాలండి ఇంతే సింపుల్ గా మీరు కూడా చేసుకోండి పిల్లలైతే చక్కగా తింటారండి మనకి డ్రై సీడ్స్ ఉన్నాయి ఇందులో మనకి ప్రోటీన్ కూడా బాగా అందుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చిప్స్ ప్యాకెట్లు ఇవన్నీ కొనిచ్చి బదులు మనం చక్కగా ఇవి ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకు పెట్టొచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు